బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్ గాంధీ ఫోటో పట్ల వ్యంగ్యంగా స్పందించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వేములవాడలో బీజేపీ ధరను నిరసిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ స్థానిక నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. BJP wants to deviate the attention. There is lot of issues, unemployment. నిన్నటి రోజు బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శ్రీ రాహుల్ గాంధీ గారిని రావణుడు గా పోల్స్తూ పెట్టినటువంటి దానికి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ వేములవాడలో నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఏఐసిసి కార్యదర్శి కేరళ మూడోసారి ఎమ్మెల్యే ఉన్నట్టు విశ్వనాథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బీజేపీకి వెన్నులో చలి పుట్టిందనే నిదర్శనం ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ రాహుల్ గారి పాదయాత్ర ప్రజాదరణ రాబోయే ఎన్నికల్లో గెలుపొందుతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భావనతోటే ఈరోజు బీజేపీ వెన్నులో చలి పుట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారిని రావణుడిగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు రాబోయే ఎన్నికలు పాండవులకు కౌరవులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. ఈరోజు తప్పనిసరిగా కౌరవులకు సేనకు ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఓడిపోవడం తథ్యం రానున్న ప్రజాక్షేత్రం చెప్పిన మాట. అందుకే ఈరోజు మా రాహుల్ గాంధీ గారిని మీరు ఏ చిన్న మాట అన్నా మేము ఊరుకునేది లేదు. యావత్ దేశం రాహుల్ గాంధీ వెంట ఉందని చెప్పడానికి కోసమే ఈరోజు మీ ఇక్కడ ఈ ఆందోళన చేస్తున్నాం చెప్పిన మాట ఒకటి చెప్తూ, రెండో అంశం ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ శ్రీ విష్ణునాథ్ గారు, పెద్దలు పొన్నం ప్రభాకర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా ఈరోజు వేములవాడలో గడప గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి రావడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేయాలని చెప్పిన క్యాడర్లు జోష్ తీసుకురావడానికి, ప్రధానంగా తుప్పు కూడా మహాసభలు ఇచ్చిన 6 గ్యారంటీలను కరపత్రం రూపంలో పంపిణీ చేసే కార్యక్రమం పెద్దలు ఏఐసిసి కార్యదర్శి విశ్వేశ్వరరావు గారు రావడం జరిగింది. ఇప్పుడు పొన్న ప్రభాకర్ గారు తర్వాత వారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరూ నమస్కారం.